विशाख स्टील प्लांट प्राइवेटीकरण निर्णय प्रजा व्यतिरेकमनी अनेक मंदी प्राण त्यागाल फलितंगा वच्चिन ई परिश्रम राष्ट्रानिके तलमानिकमनी राज्यसभा सभ्युलु वैसीपी जातीय प्रधान कार्यदर्शी विजयसाई रेड्डी अन्नारु। విశాఖ నగరంలో అన్ని నియోజకవర్గాలు కవర్ చేసేలా ఉక్కుపోరు ఢిల్లీకి వినపడేలా పెద్ద ఎత్తున జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి స్టీల్ ప్లాంట్ వరకు మొత్తం 29.3 కిలోమీటర్ల విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర సాగింది। అంతకుముందు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ ప్రభుత్వం ఎదురేకిస్తుందని కార్మికులు ఉద్యోగులు అఖిలపక్ష నాయకులు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం వైసీపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు। స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు। దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 3000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో నియోజకవర్గ పరిధిలోని 35 కొత్త వార్డు పూర్ణ మార్కెట్ నుంచి రైల్వే న్యూ కాలనీ వరకు విశాఖ మాజీ యూత్ ప్రెసిడెంట్ విల్లూరి భాస్కర్రావు సుమారు 1000 మందితో సంఘీభావం తెలుపుతూ చివరి వరకు పోరాట యాత్రలో పాల్గొన్నారు। ఈ యాత్రలో రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ సిటీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ, ఈస్ట్ ఇన్ఛార్జ్ అక్రమాని విజయ నిర్మల, 29వ వార్డు అధ్యక్షులు పేతల వాసు, ఉషశ్రీ, బాణాల శ్రీను, ఆళ్ల లీలావతి, శశికళ, అక్రమాని రోహిణి, వార్డు ప్రెసిడెంట్స్, కార్పొరేట్ అభ్యర్థులు, వైసీపీ సీనియర్ నాయకులు, వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు, బూత్ ప్రెసిడెంట్స్, వేల సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు। కాపాడుకునే బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ భుజాల మీద వేసుకుంది। అందుకు అనుగుణంగా ఈరోజు పెద్దలు విజయసాయి రెడ్డికి రాష్ట్ర సభ్యులు జాతీయ పార్టీ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు సుమారు 30 కిలోమీటర్లు దక్షిణ నియోజకవర్గంలో జీఎంసీ నుండి పాదయాత్ర మొదలుపెట్టారు। వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అలాగే ఉక్కును కాపాడుకుందామని చెప్పేసి పరిరక్షించుకుందామని చెప్పేసి అనుకునే ప్రతి ప్రజానికం కూడా దీంట్లో భాగస్వామి అయ్యి ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాము। ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది। ఇది కార్మికుల సమస్య ఒకటే కాదు, సెంటిమెంట్తో కూడుకున్న సమస్య ఆంధ్ర రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దీంట్లోనేమో పాల్గొనేలాగా మేము అందరూ కూడా కోరుతా ఉన్నాం। మోడీ గారు తీసుకున్నటువంటి ఇలాంటి చర్యలన్నీ కూడా మంచి చర్యలు కాదు, ఏదైతే ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఈరోజు వారు అన్నీ సింప్లిఫై చేద్దాము, ఒకవైపు ఏమో అంటారు ఆత్మనిర్భర్ భారత్ అంటారు, ఇట్స్ నాట్ సెల్ఫ్ కంటైన్మెంట్, ఇట్స్ సెల్ఫ్ సస్టైనింగ్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ అంటారు, మనది మనమే చేసుకోవాలని అంటారు। కానీ ఇవేమో ఎవరో ఫారినర్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఏమో ప్రైవేటైజ్ చేస్తానంటే ఆత్మనిర్భర్ భారత్ ఎక్కడవుతుందని చెప్పేసి మేము కోరుతామని తెలియజేస్తూ ఉన్నాము। ఈ ప్రైవేటే ఈ గవర్నమెంట్ కోసం అని చెప్పేసి, ఈ స్టీల్ ప్లాంట్ కోసం అని చెప్పేసి ఆంధ్రులకు విశాఖని ఎంతోమంది 32 మంది ప్రాణత్యాగంతో సాధించినటువంటి ఫ్యాక్టరీ, ఆ రోజు ఉన్నటువంటి ఎథిక్స్ ఉన్నటువంటి లీడర్స్ ఉండేవారు, రాజకీయాలంటే ఎథిక్స్ ఉండేవి ఆనాడు। మరి అమృతరావు గారు ప్రాణత్యాగం చేస్తే ఇంకా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు, 32 మంది చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీకి ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి గారు చెప్తే రాష్ట్రం అంతా కూడా అట్టుడుకుపోతూ ఉంది। మీరు తక్షణ నిర్ణయం తీసుకోవాలంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు విశాఖపట్నంలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అఫీషియల్గా జీవో ఇష్యూ చేయడం జరిగింది। అంత చక్కరైనటువంటి విశాఖపట్నానికి 26,000 ఎకరాల భూమి 64 గ్రామాలు తరలించి మరి ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సాధించుకోవడం జరిగింది। ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావడం వల్ల మన విశాఖపట్నం నేను 1980లో విశాఖపట్నం వచ్చేసరికి 2,20,000 మంది జనాభా ఉంటే ఈరోజు 25 లక్షల జనాభాకి విశాఖపట్నం పెరిగింది అంటే దానికి కారణం విశాఖపట్నం సిటీ, మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని చెప్తున్నారు। నేను అదే రకంగా గాజువాక ఒక మొట్టమొదటి శాసనసభ్యుడిగా నేను చంద్రపూడి వెంకటరామయ్య అక్కడ ఎన్నికవడం జరిగింది, దానికి కారణం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మరి అదే రకంగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఒక గాజువాక, మరి ఆ స్థాయిలో ఈరోజు గాజువాక డెవలప్ అయిందంటే దానికి స్టీల్ ప్లాంట్. ఇప్పటి వరకు 46,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి మరి పన్నుల రూపంలో చెల్లించడం జరిగింది స్టీల్ ప్లాంట్ నుంచి। అదే కాకుండా ఒక సెంట్రల్ గవర్నమెంట్ షేరు 4,800 కోట్ల రూపాయలు పెడితే 46,000 కోట్ల రూపాయలు మనం తిరిగి చెల్లించడం జరిగింది।
ఈరోజు కార్మికులు ఎంతో శక్తివంతంగా పనిచేసి అప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో 10 లక్షల కోట్ల రూపాయలు 10000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంటే వాళ్ళు అమ్మేస్తారంటే కార్మికులు అధికంగా శ్రమపడి ఆ 10000 కోట్ల రూపాయలు అప్పుని తీర్చేసి మళ్ళీ ఇంకొక 10000 కోట్ల రూపాయల మూలధనాన్ని సంపాదించి దానికి 3.2 మిలియన్ టన్స్ నుంచి 7.2 మిలియన్ టన్స్ కి తీసుకెళ్లి మరి ఈ రోజునే అత్యధికమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే అత్యంత నాణ్యమైనటువంటి స్టీల్ ప్లాంట్ స్టీల్ గా పేరు పొందినటువంటి విషయం ప్రపంచ దేశాల్లో